ఆత్మవు నీవే పరమాత్మవు నీవే నా రాజ్యము కాచే దైవము నీవే. నా ప్రియమైన తండ్రి, నీ పుత్రుడనైన నేను మహావీరుడు అలెగ్జాండర్ వలె, నెపోలియన్ వలె, సామ్రాట్ అశోకుని వలె మహా గొప్ప చక్రవర్తి అవ్వాలని ఆశీర్వదించండి తండ్రి, ఆశీర్వదించండి. ఈ పూజారి ప్రభు, ఈ పెళ్ళాన్ని పూజా సామాగ్రిని దారి కట్టగా పెట్టవద్దని ఓ పక్కన తగలేమని 1000 సార్లు చెప్పాను నీకు. నిన్ను ఎవరక్కడ ఎవరక్కడ ఎవర్రాక్కడ దుండపోతులారా, ఎక్కడికి వచ్చారా? ఈ పూజారిని పై మీద కూర్చోబెట్టి గుండు పచ్చిమిరపకాయల రసాన్ని కళ్ళల్లో పిండండి, కళ్ళు ఆవిరైపోయే వరకు పిండండి. జనని, నా దైవ స్వరూపిణి, 8 నెలలకే నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లి, నన్ను ఆశీర్వదించమ్మా. నాయన, రాజాదిరాజ 23వ పులికేసి నిండు 100 ఏళ్లు వచ్చి. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. కానీ పులికేసి, సింహాసనంపై కూర్చున్న వెంటనే నువ్వు చేసే వికార చేస్తలేనాయన, నాకు కంటతడి కలిగిస్తున్నవి. తల్లి, నన్నేమి చేయమందు, రాజ్యమేలుట అన్న మాటలా? నా ఒంట్లో ప్రవహించుచున్నది తమరి రక్తమే కదా. వరలో కత్తి, వెన్నున డాలు, నాకు 2 కళ్ళు. యుద్ధభూమి అంటే ఈ పులికేసికి ఆటలాడు మైదానం. శత్రువుల ఆర్తనాదం నాకు శ్రవణానందకరం. తెగి పడు దొర్లు తలను నా కాళ్లకు పూబంతులు. ఈ కోట, స్వర్ణ సింహాసనం మీరు నాకిచ్చిన వరాలు. శత్రు రాజుల మకుటాలు నేను మీ పాదాలకు సమర్పించు కుసుమాలు. దాని గురించి కాదు నాయన, నిన్న సింహాసనం మీద కూర్చుని నువ్వు వాదమరిచి ఎంతో సేపు నిద్రపోయావట, అదే నా వేదన. కళ్ళున్న వాళ్ళు ఎవరైనా నిద్రించక మారారు? ఏదో అలసట కొద్దీ చిన్న కునుకు తీసి తిని ముల్లోకాలనేలు విష్ణుమూర్తి సైతం తన సింహాసనమైన పావుపై నిద్రించగలేదా? అంత్యందులకు రాజరాజ చోళుడు కూడా యుద్ధభూమిలో తన గుర్రంపై నిద్రించడవాడట. చాలించు, చోళపుర వాసులకు నువ్వేనయ్యా దిక్కు? కర్తవ్య నిర్వహణలో కళ్ళు మూసుకు కూర్చోకు, వెళ్ళు వెళ్ళు. అభివాదం ప్రభు. మహారాజా, ఏమైనది? సింహాసనంపై కూర్చుని నిద్రపోయారట, మంతలించుతున్నారు. అటులానా అగౌరించావులే, పదవయ్యా మంత్రి పద. మంత్రి. చిత్తం ప్రభు. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఉన్నాం ప్రభు. ఏడాది పడుకున్న రాజు వారు జారుతున్నా వారికి దీటుగా రాలేరా మీరు? మీరు వీరులు కాదు, వీర వెధవలు. ఏదో ఒక రోజున నా ఆవేశాగ్నిలో మాడి మసి అయిపోతారు. రాజాధిరాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ పులకనక, రాజ పరాక్రమ, రాజ వైరాగ్య, మహారాజ 23వ పులకేసి, పరాక్ పరాక్ బహుపరా. గమనించుతారా? ఏమిటి రాజన్? వాడు చెప్పిన తీరు గమనించుతారా? లేదు రాజన్. తమరు ఏనాడు గమనించుతారు గనక? ఏది మరొక మారు చెప్పు చూద్దాం. రాజాధిరాజ, రాజ మార్తాండ, రాజ గంభీర, రాజ కులతిలక, రాజ పరాక్రమ, రాజ వైరాగ్య, మహారాజులు. ఇప్పుడైనా గమనించుతారా? నా బుద్ధికి తట్టలేదు మహారాజన్. నువ్వు ఒక మంత్రివి, రాజ కులోత్తంగా వదిలిపెట్టాడా వీడు? వదిలిపెట్టాడా? క్షమించకూడదు, ఇప్పుడైనా కరవాలంతో. కరవాలం ఇంటిలోనే మరిచి వచ్చి తిని. ఎవరక్కడ ఎవర్రక్కడ? ఎక్కడ తెచ్చారా దున్నపోతులారా? వీడిని చెరసాల్లో పెట్టి గుర్రాలకు పెట్టే ఉలవల్ని ఆహారంగా పెట్టండి, ఒక పూట మాత్రమే. తిండి తినే సమయంలో తప్ప మిగతా సమయం అంతా వీడు దాన్ని ఆపకుండా వల్లవేస్తూనే ఉండాలి. ఈడ్చికెళ్ళండి, ఇక్కడి నుంచే మొదలు పెట్టు. రాజాధిరాజ, రాజు మార్తాండ, రాజ గంభీర. మహాప్రభు. అవును, నేనే. పారేపల్లి కొండనాథ కవి గారు తమ దర్శనం కోరి వచ్చారు. పారేపల్లి కొండనాథుడా? వచ్చా ఘోరించమను. కొండనాథుడు తోండనాథుడు. నా ప్రియమైన 23వ పులికేసి, విజయీ భవ, దిగ్విజయీ భవ. మంత్రి. ప్రభు. వీడు నన్ను ఏకవచనంలో సంబోధిస్తున్నాడేమిటి? అది కవులకు సహజంగా ఉండే పొగరు ప్రభు. అవును,
అటులనా? తమరి రాకకు కారణం? నా పద కవితతో తమరిని అలరింపజేసి బహుమతి పొందగోరి వచ్చి తిని. బహుమతి చెప్పు. చెప్పి తగలడు. పతి, ఓ భూపతి, నువ్వొక యమపతి, నువ్వొక కుందివి, నువ్వొక నందివి, ఊళ్ళేలు ఊర పందివి, రాజులకే నీవు చిచ్చువలి కొండముచ్చువి, అతి తెలివి సంపన్న ఓ మూఢమతి, దేనికి నువ్వు చెలించవు, నువ్వు స్పందించిన స్తంభించిపోవు లోకాలు, కవచముండి సమరాన నువ్వు పిరికి శత్రువు చూడ, అఖిలాండానికి ఆదర్శమగు అంటకాకి. సింహం గుహలోకే వచ్చి దాని జూలు పట్టుకుని వేలాడాలనుకుంటున్నావా మూర్ఖుడా? నేనేమి నేరం చేసి తిని? నన్ను తిట్టి వేలరా? తిట్టి తిన తమరిని పొగిడి కదా నేను కవిత చెప్పి తిని. మంత్రి చూసావా మాట మార్చేశాడు. ఓరే కవి, ప్రభువులను పట్టుకుని విరామం లేకుండా తిట్టివే ఎందులకు? ఎప్పుడు తిట్టి తిని? బొంకకయ్యా కవి, ప్రభువులను చూసి యమపతి అంటివే ఎందులకు? అవును, యమపతి అనగా యమధర్మరాజు, ధర్మమును కడు కఠోరముగా ఆచరించువాడని చెప్పి తిని. ప్రభువుల ముఖం చూసి ఊర పంది అంటివే? అవును, పంది అన వరాహము, వరాహం అన విష్ణుమూర్తి వారి అవతారమని చెప్పి తిని. కొండముచ్చల్లో సీతమ్మను చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చిన హనుమంతునితో పోల్చి తిని. మూఢమతి అంటివే? జాతుల పేరుతో మనుజుల విడదీయు స్వార్థ మూఢమతులను, యుక్తితో గెలిచే తెలివి అను సంపద గలవాడంటిని. మరి పిరికివాడన్నా? శత్రువులను పిరుగువాళ్ళంటిని. ఇంకేదో అన్నాడే. ఆ మంత్రి ప్రభు, ఇప్పుడు దొరుకుతాడు చూడు. దొరుకుతాడు దొరుకుతాడు. నా ముక్కు వంక చూసి అంటకాకి అని కూసితివే, దాని అర్థమేమి? కులాలు పట్టించుకోకుండా అందరి ఎంగిలి స్వీకరించు, కాకి వల్ల సమానత చూపువాడు వంటిని. ఆ మాటకు అర్థం అదే? ఆ అర్థముతోనే నేనంటిని. లేదు లేదు, నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముటలేదు. బహుమతి లేదు, గిహుమతి లేదు, నీకు అనర్థం దక్కముందే వెళ్ళు. రాజా, ఏమిటి? నా శాపానికి గురి కావలదు. మహారాజా, వయసులో పెద్దవాడిగా చెప్తున్నాను, కవిని అవమానిస్తున్నావు, నీకిది శ్రేయస్కరం కాదు. ఓరే తాళపత్ర కవి, నీవు నన్నే ఎదిరించి మాట్లాడతావా? ఇంకొద్దిసేపట్లో నీ కనుగుడ్లు రెండు బయటకొచ్చి వేలాడబోతున్నాయి. ఎవరక్కడ? ఆ ముక్కు పొడి తీసుకొచ్చి విడి మొహార కొట్టండి. ఇది అన్యాయం, అక్రమం. నాకిదే సక్రమం, ఇది అరాచకం. ఇంకా కొట్టండి. ఉత్సాహ పానీయం తయారు చేయడానికి మీరు మా దేశానికి వస్తున్నట్టు నిక్సందరు మాకు చెప్పారు. ఇదేనా ఆ పానీయం తయారు చేయ పద్ధతి? ఈ పానీయాన్ని పెద్దల నుంచి పిల్లల దాకా ఎవరైనా తాగొచ్చు. అంటే కాక వ్యాపారంలో వచ్చే లాభంలో మీకు 30% ఇనాంగా ఇస్తాం. ఏమైనా తెల్లవాడు తెల్లవాడే, కానీ స్వదేశంలో ఉత్పత్తి చేసేవారు దెబ్బతినరు. మార్జాలం మహదేవా, మతి లేకుండా మాట్లాడకయ్యా. స్వదేశీయులు దెబ్బతింటే ముఖ్యమా, మనకి ఈనామ రావటం ముఖ్యమా? సారీ తొందరపడ్డాను, ఈనామే మన ప్రభుత్వాన్ని ఊపిరి తీత్తి. అది మీరు చెప్పండి. స్వచ్ఛమైన మంచి నీటిలో 50/50 మంచి చెరుకు రసం, అందులో సగ భాగం చింతకాయలు మిరియాలు పిపిలిని కలిపి చక్కగా మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత ఒక దోషడు వానపాముల్ని అందులో వెయ్యాలి. అంతరంగిక విషయాలు వినడమే తప్పు, దీనికి తోడు వాత చేసుకోవడం ఒకట. ఎవరక్కడ? ఆజ్ఞ ప్రభు. వీణ్ణి ఈడ్చికెళ్ళి 60 చీమలను చెవిలో వదలండి. ఆ చీమలన్నీ అవతల చెవిలోంచి బయటికి రావాలి. మరుసటి రోజు వచ్చి వాటిని నేను చూడాలి. తమరు ఎప్పుడు వాంతే చేసుకోరా? వాంతే? నేను మురికిగుంట పక్కన 3 నివాసం ఉన్న ఘటికుణ్ణి. నాకు వాంతి వచ్చేలా చేయటం ఎవరి వల్ల కాదు, తెలుసుకోండి. తమరు గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. ఆ తర్వాత ఆ నీటి వేడి చల్లారాక అందులో ఒక కుందేలుని 3 నాననివ్వాలి. మూడు రోజులయ్యాక నీటిని పాము యొక్క తోలులో వడగొట్టవలేను. రాజభవనం మొత్తం కంపు కంపు అయిపోయింది. ఆ పానీయము చేయటకు సంపూర్ణముగా అనుమతిస్తున్నాను. ధైర్యంగా మా దేశంలో వ్యాపారం మొదలెట్టి విపరీతంగా ఆర్జించుకోండి. ఆ ఈనాం ఈనాం. అవును, ఆ పానీయం పేరేమిటి? దీని పేరు మా దేశంలో సిస్టర్ మాలా, మరియు బ్యాస్మెల్సీ అని పిలుస్తాం. అదే పేరుతో ఆమోజు కాదా? ఆంగ్లంలో పేరా? మీ ఆంగ్లేయులు మా దేశంలో ఎప్పటి నుంచో ఉండొచ్చు, కానీ తప్పకుండా దాని పేరు మా తెలుగులోనే ఉండాలి. అవునవునవునవును, ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. తర్వాత ఎవరు అవస్థపడతారు? పిలవండి ఆంగ్లానికి అర్థం తెలిసిన పండితుణ్ణి.
ఒక దాని పేరు సిస్టమ్ మాల. అంటే సిస్టమ్ మాల గారు ఈ పానీయం తయారు చే పద్ధతి కనిపెట్టారు. దానికి ఆవిడ పేరే పెట్టాం. సిస్టర్ అంటే ఏమిటి? సహోదరు అని అర్థం. ఎవరికి సహోదరి? నాకు సహోదరి. వయసు ఎంత? 62. ఆమె నాకు అక్క అవుతుంది. ఆ పానీయానికి అక్కమాలని పేరు పెట్టచ్చు కదా? భలే ప్రభు భలే. ఇంకో పానీయం పేరు బ్యాట్స్మెన్ సీ. బ్యాట్స్మెన్ అనగానేమి? గబ్బు అని అర్థం. మరి ఇంకేమిటి? గబ్సా అని పేరు పెడదాం. ఏం తెలివి, ఏం తేటలు. దీనికి పబ్లిసిటీ ఎంతో చెయ్యాలనుకుంటున్నాం. మీ రాజ్యంలో నిన్నటుల్ని క్రీడాకారుల్నే ఉపయోగించాలనుకుంటున్నాం. ఘాతకుడా మంత్రి, ప్రకటనలు ఇస్తే మన ప్రజలు గోమూత్రాన్ని కూడా కొబ్బరి నీళ్ళు అనుకుని విపరీతంగా తాగేస్తారు. అదే కదా ప్రభు మనకున్న రాక్షస బలం. మిత్రమా, ఓ చిన్న విన్నపం. వాట్? ఈ టోపీని నేను ఒకసారి పెట్టుకోవచ్చా? విత్ ప్లెజర్. ఎలా ఉంది? విదేశంలోని వ్యాపారాన్ని స్వదేశంలో కనుమతించినందున నేటి మొదలు కుయుక్తులకు యుక్తిదాత పులికేసి అని జనులందరూ తమను ప్రేమతో కీర్తింతురుగాక. దొర వద్ద నుండి వార్త వచ్చిన. ఏమని మామా? నిన్నటి సాయంత్రపు వేళ వారు అడవిలో వేటాడు సమయాన ఎవడో ఆగంతకుడు గురి చూసి కరకురాలతో వారిని కొట్టి వారి రథాన్ని సైతం తుత్తునీయులు చేసినాడట. అయ్యయ్యో! తర్వాత? వారి వెంటనున్న పీటర్ అన్నాడుట, దొరని కొట్టినవాడు అచ్చుగుద్దినట్లు నీ పోలికేనని. ఏమిటి? నా పోలిక? మన ప్రభువులా? గురు చూసా? గురు చూసి కొట్టడానికి మన ప్రభువులకి సంబంధమే ఉంది? క్షమించండి ప్రభు, తొందరపడి నిజాన్ని బయటికి ఎక్కేశాను. చాలించని ప్రతాపం, ప్రజలేదో కొత్త సమస్యతో వచ్చినట్లున్నారు, అది గమనించు. ఏమిటో ఆ కొత్త సమస్య? జాతి సమస్య. చూచుటకు అది చిన్న నిప్పురవ్వలాగే ఉంటుంది, కానీ దాన్ని ఊది ఊది పెద్దది చేసి అగ్నిగుండంగా మార్చేశామంటే కాలాలు మారుతున్నా వంశ పారంపర్యంగా దాని వేడి మిసగలతో మనం సేద తీరుతూ ఉండవచ్చు. అంటే మీ ఉభయ జాతుల వారికి గత 10 సంవత్సరాలుగా పలు కారణముల వలన జాతి సమస్యలున్నాయన్నమాట. అవును ప్రభు. ఇంతకీ మీరే జాతి వారు? మేము నాగభైరవ జాతికి చెందినోళ్ళం ప్రభు. మీరు? మేము నాగభైరవ జాతికి చెందినోళ్ళం. ఏమిటి పిచ్చ పిచ్చగా ఉందా? ఇరువురు ఒకే జాతి పేరు చెప్తున్నారు కానీ వేరు వేరు జాతులు అంటున్నారు. ప్రభు, మేమే నాగభైరవ జాతికి చెందిన వాళ్ళం, మా జాతికి ఒత్తుంటుంది. ప్రభు, మేమే నాగభైరవ జాతికి చెందిన వాళ్ళం, వీళ్ళంతా కొత్తగా వచ్చి ఒత్తిట్టుకున్నారు, కనుక నిజమైన నాగభైరవ జాతి మాదే. అయ్యో ఆగండి, ప్రజల అభీష్టమే ఈ ప్రభువుల అభీష్టము. ఎవరక్కడ? మన రాజ్యం ఉత్తరానున్న కొండల మధ్యన ప్రజలు చుట్టూ కూర్చుని వేడుక చూడు విధముగా రాత్రికి రాత్రే ఒక మైదానాన్ని సిద్ధం చేయండి. అక్కడే ఈ చోళపురంలోని జాతి గొడవల సమస్తం లోకం విస్తుపోయేలా జరిపిస్తాం. నా ప్రియమైన ప్రజలారా, ఇదే మీ జాతి సంఘర్షణల కోసం నియమించబడిన ప్రదేశం. మనిషికున్న పగని మనసులో దాచుకుంటే అది విషంగా మారి మనిషినే చంపుతుంది. అలా చావకూడదు. ఒక మనిషి చావు మరొక మనిషిని సంతోషపరచాలి. అందుకోసమే ఈ ఆకస్మిక ఏర్పాటు. మీరు వీధుల్లో గొడవ పడటం, ప్రభుత్వం ఆస్తుల్ని నష్టపోవడం కంటే ఇలా మైదానాలను నిర్మించి పోటీలు నిర్వహించి దానికి పన్నులు విధిస్తే దేశానికి మంచి రాబడి వస్తుందనేదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ ప్రయత్నం విజయవంతమైతే జాతుల గొడవలు, మతాల గొడవలు, భాషల గొడవలు, ఈ గొడవలన్నింటికీ పోటీలు నిర్వహించి మిమ్మల్ని సంతోషపరచడానికి నేను సదా సిద్ధంగా ఉంటాను. అందరిలో సహనం తచ్చినప్పుడు, ఆవేశాలు అధికమైనప్పుడు ఇక్కడ వచ్చి మీ పేరు నమోదు చేసుకుని మీ పగని తల్లార్చుకోండి. ఆ సమయంలో అల్పు వచ్చినప్పుడు అక్కమాలా గప్సీలను కొని తాగండి. ఉత్సాహ పానీయాలకు ధనం వెచ్చించే వారికి మీ హర్ష ద్వారాలతో ఆనందాన్ని కలిగించండి. మొదలు పెడదామా? నాగభైరవ, నాగభైరవ, ఈ రెండు జాతులలో ఏ జాతి మొదటి జాతో తేలుద్దాం. పోటీ ప్రారంభించండి. వీక్షిస్తున్న కొద్దీ
బహుమతులు అందజేస్తారు. పోర్లో వీరుడుగా ఎన్నుకోబడిన సచ్చిదానందంగా ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రండి సచ్చిదానందం గారు. ఏడుగురిని ఎత్తి కొదేసి ఏనుగులా తొక్కేయడమే కాకుండా ఊరెల్లా ఉన్న మరో ముగ్గురిని అరిసెల్లా చేసేసి అడ్డదారిలో విజయం సాధించారు. ఈ విజయానికి మీ స్పందన ఎవరు చెప్పండి? మహాసంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన విజయం కాదు, మా జాతికి దక్కిన విజయం. ఈ విజయానికి కారకులు మాకు శిక్షణ ఇచ్చిన చిన్నవీరస్వామి గారు. వీరుడు సచ్చిదానందం గారికి మహారాజును వారు ధ్రువపత్రాన్ని సమర్పిస్తారు. ఆ ధ్రువపత్రాన్ని తీసుకురండి. సచ్చిదానందం గారు మహారాజు గారు ముక్కు మీద వేలేసుకుని మీ నైపుణ్యాన్ని మెచ్చుకుని ఇలా సత్కరిస్తున్నారు. పత్రాన్ని అందుకోండి. మీకు నా అభినందనలు సచ్చిదానందం. ఇతడిని ప్రభుత్వోద్యోగిగా నియమిస్తున్నాను. ఇదే విధంగా వీరులుగా నెగ్గిన వారికి రాజోద్యోగం ఖాయమని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ప్రాణాలు తీసి ఒత్తును గెలుచుకున్న నాగభైరవ గంటంధర గారిని ఆహ్వానిస్తున్నాను. దండలు ప్రభు. రండి గంటంధర గారు, ఈ విజయానికి మీ స్పందన ఏమిటి? మాకు సంతోషంగానే ఉందండి. వాళ్ళని మా వాళ్ళందరూ బాగానే చేత కొట్టారు. ముఖ్యంగా సచ్చిదానందం వాళ్లలో ఏడుగురిని ఎత్తి కుదేయడం మా విజయానికి ముఖ్య కారణం అండి. అందుకో ఈ పంది. ఈ ఒక్క పందితో తృప్తి పడకుండా నువ్వు ఇంకా ఎన్నో పందులు గెలవాలి. అలాగే ప్రభు. ప్రభు, ఏమిటి కనుమరుగు కానున్న జాతికి కంటి వెలుగువై అన్న నేటి మొదలు జాతి జ్యోతి పులికేసి అని ప్రజలు కీర్తింతులుగా. చెభాయ్. ఏమున్నదిరా అక్కడ? ఏమిటో చెప్తా ఉండరా ప్రభు? అవును, నీ పేరేమిటి? సారంగపాణి. ఇటు వచ్చు వారిని గమనించకుండా అటు చూస్తున్నావా? లేదు ప్రభు, ఇటు చూసుకుంటూనే అటు చూస్తున్నాను. ఉదయం 9:00 to 10:00 ఇక్కడికి రావటం, బల్లాన్ని గట్టిగా పట్టుకుని స్తంభంలో బల్లిలా అతుక్కుని సాయంత్రం 5 కాగానే ఇంటికి ఉడాయించటం, ఇందులో ఆహారానికి ఒక గంట కేటాయింపు, దిక్కులు చూస్తూ కాలం గడిపే నీది ఒక ఉద్యోగం, ఎవడన్నా అడిగితే రాజోద్యోగం అని గొప్పలు చెప్పుకోవడం, అచ్చుబోసిన ఆంబోత, సవ్యంగా సేవలు చేసేవాడు కూడా నిన్ను చూసి చెడిపోతాడు రా. ప్రతి మాసం జీతం అందుకుంటున్నావుగా. అవును ప్రభు. ఏంటవును ప్రభు? ఇక మీదట నీకు జీతం ఇవ్వదలుచుకోలేదు ప్రభు. నన్ను ఉద్యోగం నుంచి తీసేయకండి ప్రభు. అటులైన నీకు ఒక పరీక్ష, నా ప్రశ్నకు బదులు చెప్పు. అడగండి ప్రభు. కందిరీకకు వస్త్రం కడితే పొట్టివాడు కట్టెతో కొట్టును, వాడెవడు? కందిరీకకు వస్త్రం కట్టడం? ఇదేంటి దేవుడో, ఇట్టాంటి తిరకాస ప్రశ్న నన్ను అడగొచ్చా ప్రభు? ఓహో, ప్రభువులనే నీవు ప్రశ్నిస్తున్నావా? ప్రభు, పిల్లలు గలవాడి ప్రభు. దాని బదులు ఇది కాదే? లేదు ప్రభు, అది వాడి అహంభావపూరితమైన మగతనం గురించి చెప్పుకుంటున్నాడు. ఏమిటో నాకు అర్థం కాలేదు. పిల్లా జల్లలు ఉన్నవాడట. అయ్యో ప్రభు, కందిరీకకు వస్త్రం కట్టడం మా వంతలో ఎవరికి తెలీదు, నాకు అసలు తెలీదు ప్రభు. ఈ నుదులేంది, వాడిని అడిగి చూద్దాం. ఒరే అక్కడ ఉన్నవాడా, నీకేమైనా తెలియనా? ఒరే నిన్నే రా, నిన్నే. ఇంకా నయం, పావు కట్టమన్నాడు కాదు. నీకు తెలుసా ప్రభు? చెప్తున్నాడు ప్రభు, నాకు తెలియదు ప్రభు. తెలియదు ప్రభు. పోనీ వాడు ప్రభు. మరి నీకు? నాకు తెలియదు ప్రభు. ప్రభు, ప్రభు. ఏమిటి? మీరేమో అధోభాగం కప్పుకున్నారు, వాడేమో శిరోభాగం కప్పుకున్నాడు, ఎందుకు? అసలు ఏమిటి వ్యూహం? ఆ శరీరం ఈ తలతో కలవబోతోంది. ఆ మొల ఈ తలక అంటే ఖండిస్తారా? ఖండన కాదు, కళ. ఖండన కళ ఎలా అవుతుంది ప్రభు? నువ్వు మహామంత్రివి కాదయ్యా, మహా అభివేక మంత్రివి. కాదు ప్రభు, ఈ కలయిక ఎలా సాధ్యమా అని. అదుగో అలా సాధ్యపడుతుంది. ఆహాహా, ఓహో
ప్రభు తమని నిజమైన భుజబల పరాక్రమశాలిగా చిత్రించాడే. ప్రభు ఏమిటయ్యా, అసలే పాలనా భారం మోయలేని తమకు ఈ విచిత్ర చిత్రచింతన ఎలా తట్టింది? చాలా విచిత్రమైన ప్రశ్న వేశావే. నేను మహావీర చక్రవర్తిని అన్న మాట అలా ఉంచండి, అయినా నా రూపాన్ని ఉన్నది ఉన్నట్టు వేస్తే కాళ్ళు సాగిన కొంగలా ఉంటాను. అవునవునవును. ఈ 23వ పులకేశి అనే మహారాజు దేవతలు సైతం కీర్తించే విధంగా అంకుశానికి లొంగని మదగజల్లాగా మహావీరుల్లా చిరస్థాయిగా నిలిచిపోవాలనుకున్నా. అంతేకాదు చరిత్రలో స్థానం ఎలా కల్పించుకోవాలని నేను మరుగుదొడ్డిలో కూర్చుని ఆలోచించుకుంటున్నప్పుడు క్షణంలో నా జ్ఞానగనిలో ఉదయించినదే ఈ బొమ్మ. ఎలా ఉంది నా రాజతంత్రం! ఇక జనులందరూ ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్యచకితులు అవుతారు. 100 సంవత్సరాల తర్వాత రాబోయే సుంఠలకి నేను ఇలా ఉంటానని ఎవడికి తెలుసు? చరిత్రలో మనం ఉండిపోవాలి మంత్రి. అవును ప్రభు, అవును మహాప్రభు. ఏమిటి మార్జాల మంత్రి? మన రాజ్యంలో విప్లవ దళం ఒకటి ఉద్భవించింది. ఎందుకు? తమన్ని చంపేయడం కోసం. నన్ను చంపడానికి విప్లవ దళమా? పులికేసి నీ రాజ్యంలో నీకు శత్రువులా? ఎవరు వాళ్ళు? ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నారు? తెల్లజెండాకి మళ్ళీ పని వచ్చిందా? అక్కడ చూస్తావేంటయ్యా, దీన్ని వెంటనే తుంచకపోతే విషయం విషయం అవుతుంది. ఇంతేనా, ఇంకేమైనా సమాచారం ఉందా? ఎవరది? మన గూఢచారి గంగన్న వేయించేశారు. ప్రభు వెంటనే వచ్చిందే. అయితే పండే, వాడు నా గూఢచారి కదా, అనుకోకుండా వస్తాడు అన్నట్టు మంత్రి. ప్రభు ఈ రోజు వాడిని ఘనంగా గౌరవించాలి. అంటే వాడిని సత్కరించాలని ఇంతకు ముందే నిర్ణయించుకున్నారన్నమాట. మంత్రి నువ్వు లేవయ్యా, మన గంగన్న కూర్చుంటాడు. గంగన్న నువ్వు కూర్చో. అవును, నువ్వేం తీసుకుంటావు వేడిగా? ఆవు పాలు తాగుతావా? వద్దు ప్రభు. సొంటి పాలు? వద్దు ప్రభు, కడుపులో ఒకటే కలకలం. అయితే వామునీళ్ళు తాగు. వద్దు ప్రభు. వద్దంటావా? అయితే సరే. అవును, ఇదేమిటి చేతిలో కర్ర? బండివాడి వేషంలో వచ్చాను ప్రభు. అదే గంగన్న, నీ ఆలోచనలు ఆచరించే విధానాలు అచ్చం నాలాగే ఉంటాయిరా. నువ్వు గూఢచారి గంగన్నవని నిరూపించావు. అంతా మీ వల్ల కలిగిన యానం మహిమ ప్రభు. యానం కాదు, జ్ఞానం. జ్ఞానం యానం, యానం జ్ఞానం, యానం నా వల్ల కాదు. అది సరే, ఏం వార్త తీసుకొచ్చావు మహాప్రభు? ఒక పెద్ద ఆపద రాబోతున్నది. ఏమిటి ఆపద? వల్లభరాయుడు మీకు తన పావురం ద్వారా ఒక లేఖ పంపాడు కదా. అవును. ఆ పావురం తిరిగి తనకు చేరనందుకు మీ మీద దండెత్తబోతున్నాడు వల్లభరాయుడు. దండెత్తుట? అవును ప్రభు. ఎప్పుడు దండెత్తబోతున్నాడు? ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా రావచ్చు. ఒకవేళ ఏదైనా కొత్త వార్త పట్టుకురారా అంటే పాత వార్తనే రెండు ముక్కలు చేసి చెప్తావురా. నిన్ను బల ప్రదర్శన చేస్తున్నావా? ఇప్పుడు చూడరా నా తెలివితేటల్ని. మర్యాదగా చెప్పు, ఎక్కడ తిరుగుతున్నావు? మన్నించండి ప్రభు, వస్తూ వస్తూ శివకాశిలో ఉన్న మా పిన్నతండ్రి కొడుకు వివాహానికి పిలిస్తే వెళ్ళాను. అక్కడే ఉండి తిని 2 రోజులు ఆనందాన్ని అనుభవించి వచ్చా. ఓ, ఆనందాన్ని అనుభవించావా? ఇప్పుడు నేను నీ నడ్డి విరిచి ఆనందాన్ని అనుభవింపజేస్తాను రా. ఒరే దుర్లపోతులారా, ఎవరెక్కడ? నేను పులికేసి మహారాజును రా, రాదని చెబితే చాలు రెక్కల విరిచి మరీ కొడుతున్నారు కదరా. అయ్యో, నన్ను ఎందుకు చెరలో ఉంచారో, ఎందుకు కొడుతున్నారో నాకు అర్థమైతే అవటం లేదు. కొడితే కొట్టారు, గుక్కడి నీళ్ళిచ్చి కొట్టండి రా. రే, ఎవర్రా అక్కడ, ఎవర్రా అక్కడ? నువ్వు ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతున్నందుకే ఉదయం నుంచి అందరం కలిసి నీ నటి విరిగేట్టు కొట్టిందే. ఒరే కొడితే కొట్టండి రా, కొడుతూ గుక్క నీళ్ళు ఇవ్వండిరా, లేకపోతే చచ్చిపోతాను రా. అలా అయితే నేను నిన్నోటి అడుగుతా, సమాధానం చెప్పేవనుకో, చెంబు నీళ్ళిస్తా. చెంబెడా? అడగరా అడగరా అడగరా. కందిరీగకు వస్త్రం గడితే పొట్టివాడు కట్టెతో కొట్టును, వాడి ఎవడు. ఏంటట్టా చూస్తావు, మళ్ళీ చెప్తా విను. కందిరీగకు వస్త్రం గడితే పొట్టివాడు కట్టెతో కొట్టును, వాడి ఎవడు. సమాధానం చెప్పవే. ఆ రహస్యం నేను నీకు చెప్తేనే నువ్వు నాకు నీళ్ళిస్తానంటావు, అంతేగా? పోరా. రహస్యమా? ఏమయ్యా ఆ రహస్యం నాకు చెప్పవా? చెప్పవయ్యా, ఆరాట అణుచుకోలేకపోతున్నాను. అలాగైతే నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు నువ్వు చెప్పే సమాధానమే ఆ రహస్య సమాధానం. ఓహో, అలాగా? అడిగడిగడిగడిగడిగడి. అయితే విను, పందికి వందనం చేసి కొండ పైకి ఎక్కి నుంచుని గెలువవచ్చు కులశేఖరుణ్ణి, అది ఏమిటి? ఇదిగో చెప్తున్నా, తెలివిని మాత్రం ఉపయోగించాలి, ఆయుధాలను ఉపయోగించకూడదు. వెరివండి అనుకున్నారా? మహంతుడు చీకిపోయిన చింతకాయల ప్రశ్నరా ఇది. అది సరే, నిన్నెందుకు చెరలో పెట్టారు? నేను నీకు మళ్ళీ తెగమక పెట్టను,
వివరంగా చెప్తాను. చెప్పు. ఇప్పుడు ఈ దేశానికి బంగారు గనులంటూ ఈ తవ్వకాలు అవసరమా అని అడిగాను. వెంటనే ఉగ్రవాద చట్టం అని చెప్పి చెరలో పడేశారు. ఎవరు? రాజనే పేరుతో దేశాన్ని హింసిస్తున్నాడు పులికేసి. వాడు నువ్వే చెప్పబోయ్. మింగడానికి మెతుకు లేనప్పుడు మీసాల కింద పోయి మెల్లె పువ్వు. ఇక్కడ కూర్చొని ఏమైనా మాట్లాడుతారా? ఎవడైనా ఒక్కరోజు ఆ సింహాసనం మీద కూర్చుంటే నొప్పి తెలుస్తుంది. ఈ దేశానికి రాజు మహావీరుడైన పులకేసి. శక్తి సామర్థ్యాలు ఆలోచన విధానాలేరా ఈ దేశాన్ని కాపాడుతున్నాయి. ఇంకొకసారి ఆయన గురించి చెడుగా మాట్లాడావో చెరసాలతో చేస్తాను ఘాతు కూడా. అయ్యయ్యో, మనం ఇప్పుడు చెరలోనే కదా ఉన్నది. నా అంతఃపురం అనుకో నోరు జారానే. బంగారం దొరికింది సైనికులారా, రండి. బంగారం దొరికింది, బంగారం దొరికింది. ఎక్కడుందిరా? ఇదిగో. ఏంటి నేనా? ఇంతసేపు నాతోను బంగారంలో మాట్లాడలా? నువ్వే బంగారం. రే రే రే, నువ్వేదో నా మీద కుట్ర పన్నావు. ఎక్కడరా బంగారం? బంగారం లేదు, గింగారం లేదు. మీరీడికి మంచి నీళ్ళు ఇవ్వలేదన్న కోపంతో బంగారం దొరికిందని అబద్ధం చెప్పి మిమ్మల్ని ఆటపట్టిస్తున్నాడు. ఈ నెత్తికెళ్ళి పాతాలు చేరలో పడేయండి. నేనెప్పుడన్నా అన్నానంటావు? మళ్ళీ అబద్ధం చెప్తాడు చూసి రైలు. వీడు నిజం చెప్పేంత వరకు అందరూ కుళ్ళబడవండి. అమ్మా, రాజుని చూడకుండా కూడా ఇలా కుట్టేశారే విట్రా. పులికేసి రాజుని పిండి చేశారు కదరా. నాయనా, దేవుడా, ఈ బండని ఇంకా ఎన్నిసార్లు మొయ్యాలి నాయనా. అయ్యయ్యయ్యయ్యో, మళ్ళీ కింద పడిపోయింది. వీడేమిటి గుడ్లు మెటకరించుకుని నన్నే చూస్తున్నాడు? ఏంట్రా, ఒయ్యారంగా వెళ్తున్నావు, ఒయ్యారంగా వస్తున్నావు, రాళ్ళు ఎగరేస్తూ ఆడుతున్నావు, ఏమైంది? బహుశా ఒంట్లో ఉన్న శక్తి క్షీణించుంటుంది. ఓహో, అలాగా. సరిగ్గా పనిచేయలేదనుకో ఉన్న శక్తి కూడా హరించుకుపోతుంది. పోయి ఆ రాయి తీసుకొచ్చి పైన పెట్టాం. అటులనే ఆగండి, లోపలికి ఎవరిని అనుమతించరాదని ప్రభువులు ఉత్తరు. దయచేసి అడ్డుకోకండి, నా బిడ్డను కళ్ళారా చూసి వెంటనే వెళ్ళిపోతాం. పెద్దవారు చెప్పేది వినండి. పాపం, వారిని ఎంత బాధ పెడుతున్నారో. ఎడవకమ్మ, పులికేసి మహారాజు గారికి మన గూడు వినిపించుకుందాం. ఈ బంగారు గనులు తవ్వమని చెప్పినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. రాజు భటుడు అవుతాడు, భటుడే రాజు అవుతాడంటే ఇదేనేమో. హర హర, ఇంకా నా వల్ల కాదు నాయన. తీసుకోండి. ఓహో, ఇంకా రాలేదు, వెళ్ళిపోయి ఉంటుందా? లేదు, వస్తుంది. మైక వచ్చి పడిపోయినట్టు నటించడం మాని లేవండి. పర్వాలేదే. అవును, నువ్వు ఎలా కనిపెట్టేశావమ్మా? జతకాబోయే హృదయానికి తెలీదా? జతకాబోయే హృదయం అంటే నీ మాటలు వింటుంటే నా ఒళ్ళంతా పరవశించి పులకింత ఎగదన్ని నెత్తి మీద చుట్టూ నిటారుగా నిలబడ్డట్టుంది. నీ పేరేమిటి? పోదురు. పోదురు, పోదురు. అరే, ఎంత రమ్యమైన పేరు. నీ పేరు ఉచ్చరిస్తుంటేనే నా నోరు చక్కెర తినంత తీయగా ఉంది. అవును పోదురు. నేను మిమ్మల్ని పోదురు అన్నది. ఆ పోదురా, ఇంతకే నీ పేరేమిటి? నా పేరు సులోచన. సులోచన, ఇది కూడా ఒక రకంగా మంచి పేరే. అటు పైన కాదయ్యా, జామకాయ తినిపించదా? జామకాయ ఏది చూపించు. ఇదిగో పట్టుకున్నా. అబ్బా ఇవ్వు. సులోచన, చేతులు మారింది జామకాయే కాదు, మన ఇద్దరు హృదయాలు కూడా. కొరుక్కు తింటా. ఆ రోజు ఎందుకు నన్ను కొట్టా? అదే పులకేశ్వరరాజు గారిని అవమానించి మాట్లాడేవుగా అందుకు. ఏంట్రా పెద్ద పిల్లి కేసి, వారి గురించి తప్పుగా మాట్లాడుకు. వారు మహావీరుడు తెలుసా? ఇందాకే ఆయన గారి రహస్యం ఒకటి నా చెవిన పడింది. ఏమిటది?
ఏం చేశాడో నీకు చెప్పనా? ఏం చేశాడు? ఓ రోజు ఎలుగుబంటిని వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? వీడికి తెలిసిపోయిందా? మంత్రి రాజన్, దట్టమైన అరణ్యంలా ఉన్నది. దట్టమే ఎందుకైనా మంచిది. అందరూ వచ్చిన దాన్ని గుర్తు పెట్టుకోండి. పెట్టుకుంటావు. ఏదో శబ్దం వినిపిస్తున్నది. వినిపిస్తోంది ప్రభు. ఏమిటి? అటు చూడండి. ఎలుగుబంటి? అవునా? ఊరు మీద పడేందని చిత్తడి చేసిందే ఆ ఎలుగుబంటి. ఇది ఏంటయ్యా బలిసిన దున్నపోతులా ఉంది? భయపడకండి, గుర్రాన్ని ఒక్క తన్నుదన్నారంటే అరక్షణంలో అడ్డదారిలో అంతఃపురానికి వెళ్ళొచ్చు. పదండి వెడదాం. నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడు. మనం ఆ పని చేస్తే మన వెనకాలన్న సైనికులు మనకంటే ముందు ఊళ్ళోకి వెళ్ళి ఊరి జనం చేత మన మొహం మీద కాండ్రి చుంబేసేలా చేస్తారు. నువ్వు నోరు మూసుకో. ఎలుగు నా మాట. అది చూడు ఎలా చూస్తుందో. చూసా. తొందరపడి దిగేశామేమో. దిగేశావు. ప్రభు ఏమిటి? గురి మీరేం పెట్టుకున్నారు? సరిగ్గా ప్రభు ఆరంభమే అడుక్కున్నట్టుంది. అడవి మనకి ఖచ్చితం లేదు. పదండి పెడదాం. ఎందుకు భయపెడతాం? మనం వెనకాల పోలేంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. మంత్రి ఇప్పుడు చూడవయ్యా, ఇప్పుడు చూడు నా గురి. మంత్రి ప్రభు, ఇప్పటి వరకు 41 అస్త్రాలు వృధా చేశారు. ఇదే చివరస్త్రం, బ్రహ్మాస్త్రం. దీంతోనైనా నోట్లో చూస్తావేంటి? ఏం గొడుగుతున్నారు అని ప్రభు. కులదైవాన్ని వేడుకున్నాను. వేడుకోండి. నాలుగు జాగ్రత్త. అయ్యయ్యో మంత్రి, లబక్కును అలా అందుకుంది ఏమిటయ్యా? ఏరే వీళ్ళందరూ వెళ్ళిపోయారా? నా గుర్రం కూడా కనిపించడం లేదు. ఏమిటి మేతికొస్తుంది? అమ్మో ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? వచ్చిన దారి కూడా మర్చిపోయాను. నా ప్రాణం తినేసేటట్టుంది. ఇది పార్జాల మంత్రి కాళ్ళు పట్టుకుని బతిమిలాడాడు. నేను విన్నానా? అయ్యో అయ్యో ఇంతలా ఉందేంటి? ఇది ఎలుగుబంటి కాదు, ఏనుగు. ఆనందంతో నాట్యం చేస్తుంది. అమ్మా ప్రాణాలతో వదిలేసిందిలే. సాధన చేస్తే ఎవరికైనా గురి కుదురుతుంది. కానివ్వండి ప్రభు. ఏదయ్యా అంబు? అయ్యో తలకి గురి పెడితే దొక్కలో గుచ్చుకుందేమిటి? ఎవరక్కడ? ఈ అంబేది ఏమిటో అంతా వింతగా ఉంది. ఇదేమిటయ్యా? తూర్పు గురు పెడితే పడమడకెళ్తోంది. దిగులు పడకండి ప్రభు, దేనికైనా చేయి తిరగాలి. వెయ్యిగా వెయ్యిగా అదే తగులుతుంది. ఏమైనా మీ మొహాను వేసిన ఎలుగుబంటి మీద పగ సాధించాలి. అందుకు 10 సైనికులు చచ్చినా పర్వాలేదు. ఏమిటి ఇది కనపట్టలేదు? అయ్యో ఇదెట్టిపోయింది? ఆ
అయ్యో మంత్రి. ప్రభు, ఈ విద్య నాకు వచ్చి రాలేదు. అటువంటిది ఏమీ లేదు, ఇంకోసారి ప్రయత్నిద్దాం ప్రభు. నిజమే, కాకపోతే ఎలుకు పంటి అర్ధరాత్రి వచ్చి. ఓహో ప్రభు, ఓ పని చేద్దాం, మన ఇద్దరం కలిసి ఓ నెల రోజుల పాటు గుట్టుగా పాతాళ బిల్లలో దాక్కుందాం. మంత్రి ప్రభు, ఇప్పుడు తెలిసిందా నీకాడి బతుకు? అడవిలో ఎలుగు పంటి చేత ఉమ్మేయించుకున్నవాడు, గురి చూసి బాణం వేయడం చేతగాని వాడు. ఆడి గురించి నా దగ్గర గొప్పలు చెప్పావో తింపేస్తాను. ఎవరు చేసిన పుణ్యమో, మన మహారాజుకు మంచి బుద్ధి కలిగి దేశాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు. ఏమిటి, రాజు పరిపాలిస్తున్నాడా? ఎవడా రాజు? ఎవరేమిట్రా, మన మహారాజు పులికేశి గారు. ఏమిటి అంత విచిత్రంగా అడిగావు? ఏం లేదండి, రాజుగారు పొరుగురు వెళ్లారంటేను. వారా, రాజ్యాన్ని రాజకార్యాలని చక్కపరచకుండా ఎక్కడికి వెళ్లరు గాక వెళ్లరు. నోరు మూసుకుని పందుడు. ఆడి గొడవ వదిలే, మహారాజు గారు ప్రజలకు నీటి వసతి కల్పించారే, అది ఎంత గొప్ప విషయం. నీటి వసతి కల్పించారా? ఏమని పిచ్చా, అయిన దానికి కాందరికి కంగారెట్టి? అది కాదండి, ఇంకా ఏమేం చేశారో తెలుసుకుందామని. నీటి వసతిని ఏర్పాటు చేశారు, జాతి ఘర్షణ మైదానాన్ని కాల్ చేశారు, అంతఃపురాన్ని పాఠశాల చేశారు, అక్కమాలా గప్సీలని పూర్తిగా నిషేధించారు, దొంగలందరినీ పట్టుకుని పాతాళ చెరలో బంధించారు. ఇంతకన్నా ఇంకేం తెలుసుకోవాలి నువ్వు? ఇవన్నీ చేసింది ఎవరండి? మన 23వ పులికేసి మహారాజురా. 23వ పులికేశా? వీడు మనల్ని అడిగిన దానికి విసిగిస్తాడు. ఒకే ఏడుతో ఆగండి, ఏదో తెలియక అడిగానయ్యా, తెలియక అడిగాను, క్షమించేసి వదిలేయండి, వెళ్ళండి. ఈ పని చూసుకో, ఆడు పడుంటాడు, వెళ్దాం బదరా. రాజాది రాజా, రాజా గంభీర, రాజా మార్తాండ, ఈ 23వ పులికేసిని రక్షించువారే లేరా? అయ్యో రే, అర్ధరాత్రి వచ్చి నా నెత్తి మీద కొట్టి నన్ను చెరలో పెట్టిన కబోదులారా, పంటలకు నీళ్లు లేవని కంటతడి పెడతారే, ఈ బక్క ప్రాణి చెప్పడానికి ఎన్ని నీళ్లు వృధా చేస్తున్నారా? అయ్యో, నీళ్లు పైకి వస్తున్నాయరా? ఎవరక్కడ, ఎవరక్కడ, ఎవర్రా అక్కడ? ఆహా 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 ఆహా, దేవుడు కరుణించాడు, నన్ను తప్పించడానికి ఒక వీరుడు వచ్చాడు. సైనిక, వీర సైనిక, లోపలికి రా. నీ కళ్ళ ముందే పాతాళ తెరలో జలసమాధి కాబోతున్న నీ రాజును వచ్చి కాపాడు, కాపాడు, కాపాడు. కుదరదు ప్రభు, నేను రాజగురువు మనిషిని. ఏమిటి, నువ్వు రాజగురువు మనిషివా? పర్వాలేదు సైనిక, నీవు నా వెనకాల నిలబడి వింజామర్లు విసిరిన వాడివి కదా, ఎంతైనా నీ రాజులు కదా. పోండి ప్రభు, నన్ను మీరు ఒకసారి సరిగ్గా గాలి రాలేదని వినుపచ్చుమో కాల్చు నాలుగు మీద వాత పెట్టలా? అంత పని చేశానా? పొరపాటైతే క్షమించరా, కానీ ఒక పని చేయి, నా చేతి సంఖ్యలను మాత్రం విప్పరా, నీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. కుదరదు ప్రభు. వీరుడా వీరుడా, ఒక్క మాట నేను చెప్పేది విను. పండగ పబ్బం వస్తే చాలు, డబ్బుల కోసం నా దగ్గరకు వస్తే లేదనకుండా ఇచ్చి పంపించేవాడిని కదా, అది మర్చితవా? అటువంటి నీ మహారాజు ఈ చెన్నీళ్ళకి తడిసి వణికిపోతున్నాడు రా ప్రభు. ఇటువంటి నిర్లక్ష్యం నీ వంటి వీరులకు తగునా? రేపటి చరిత్ర నీ మొహం మీద ఉమ్మేయదా? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి. ఇప్పుడే వస్తాను ప్రభు. సభాష్ పులికేసి, మాటలతోనే జయించావు, ఏమి తెలివిరా నీది, రాజతంత్రాన్ని రంగరించుకుని తాగిన వాడివిరా. ఇది తెలిసింది ఎవర్రా? ఇంకెవరు, నేనే. నువ్వా? నీళ్ళు కూడా వదిలేను, ఇక వెచ్చవెచ్చగా ఉంటుంది. ఒరే చండాలుడా, ఘాతకుడా, అప్రయోజకుడా. అధిక ప్రసంగి. మన రాజతంత్రం ఒక్కటి పనిచేయలేదేమిటి? ఈ అనుభవం చాలదేమో. అయ్యో, ఉప్పెల్లా నీరు నన్ను ముంచేస్తుంది, నేను తప్పించుకునే మార్గమే లేదా? భగవంతుడా, నువ్వే నాకు దిక్కు. ప్రభు, ఎవరది? కమ్మరి, నా కులదైవమా? నువ్వెప్పుడొచ్చావయ్యా? నేనెందుకు వస్తాను? ఆయుధాలు సభ్యంగా చేయలేదని నన్ను అమాంతం ఇక్కడికి ఈడ్చుకొచ్చి చెరలో చిత్రహింసలు పెడుతున్నారు ప్రభు. అయ్యో, ఉత్తముడువైన నీవైనా వచ్చి నన్ను కాపాడతావని ఆశించాను, ఇక నా గతి ఇంతేనా? నా పరిస్థితి చూడరా? చూశాను ప్రభు, చూశాను. దుర్భరంరా, అక్కడు దుర్భరం. అంతేనా ప్రభు, నేను చేసిన సంకేతంతోనే తమను కట్టేసి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నారే, అది భరించలేకపోతున్నాను ప్రభు. ఏమన్నావు, ఈ సంకెళ్ళు నువ్వు చేసినవా? అవును ప్రభు. ఒరే చేతగాని చవట, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా? నేనైనా ముందు ప్రయత్నించలేదే. అవును, ఈ కిటికీ చేసింది ఎవరు? ఇది నేనే చేశాను ప్రభు. అమ్మయ్యా.